కమిషనర్ రేవా రాజేశ్వరి ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ ఐటిఐ కాలేజీ మైదానంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి, రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి, డీసీపీ వైభవ్ గైక్వాడ్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీ ఫోటోకు పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి, రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి, డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ ఎడ్ల మహేష్ లు మాట్లాడారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ మైదానంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి, డీసీపీ వైభవ్ గైక్వాడ్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీ ఫోటోకు పూలమాల వేసి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అంతకుముందు రక్తదాన శిబిరానికి వచ్చిన అతిథులకు డప్పు వాయిద్యాలు, కోలాటం, ఆటపాటలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శిబిరంలో రక్తదానం చేస్తున్న వారిని పలకరిస్తూ వారిని అభినందించారు. ఈ సందర్భంగా సిపి రేమా రాజేశ్వరి మాట్లాడుతూ పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఐపీఎస్, ఏసీపీ ఎడ్ల మహేష్ వారి యొక్క టీం, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది వారి వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసే విధంగా అవగాహన నిర్వహించడం జరిగింది. రెగ్యులర్ పోలీసింగ్తో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది తలసేమియా, సికిల్ సెల్, అనీమియా మరియు డెంగ్యూ వ్యాధిగ్రస్తులకు రక్తం చాలా అవసరం. వారికి సహాయం కోసం పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలోని 6500 మందితో మెగా రక్తదానం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పెద్దపల్లి జోన్ పోలీస్ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తెలంగాణలోని 21 జిల్లాల రెడ్ క్రాస్ సొసైటీ వారు వారం రోజుల నుండి పోలీసు వారితో ఉంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా చక్కగా సహకరించారని అన్నారు. రక్తదాన శిబిరంలో రక్తదానం చేసేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు రక్తదానం చేయడానికి వచ్చారని, యువతి యువకులు ముందుకు రావడం చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి ఉదయం నుంచి ఓపికగా ఉంటూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం అభినందించదగ్గ విషయమని సిపి తెలిపారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి ఆధ్వర్యంలో ఒక మంచి ఉన్నతమైన ఆలోచనతో 6500 మందితో ఒకేసారి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. రక్తదానం మరొకరికి ప్రాణదానం చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలియజేశారు. 6500 మంది ఒకేసారి రక్తదానం చేయడం రికార్డు సృష్టించే విషయం అన్నారు. కృత్రిమ గుండెకాయ, శరీర అవయవాలు అన్నీ తయారు చేస్తున్నారు, కానీ రక్తం మాత్రం ఇప్పటికీ తయారయ్యే పరిస్థితి లేదన్నారు. పోలీస్ శాఖ పెద్ద క్యాంపు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడంతో సమానమని తెలిపారు. దేశంలో ఇంత పెద్ద రక్తదానం శిబిరం ఇప్పటికీ జరగలేదన్నారు. ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డులో చోటు పొందుతుందన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అన్నిటికంటే గొప్పదానం రక్తదానం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషి ప్రాణాన్ని కాపాడడానికి రక్తదానం చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. పెద్దపల్లి పోలీస్ శాఖ వారు, ఏసీపీ, సిఐ, ఎస్ఐ సిబ్బంది ఎంతో శ్రమించి పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి దాదాపు 3 నెలల నుంచి శ్రమించి ప్రతి గ్రామం నుండి 50 నుండి 100 సంఖ్యలో యువకులు, మహిళలు, విద్యార్థులు రక్తదానం చేయడానికి తరలి రావడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు మరియు గ్రామ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు అభినందనలు తెలిపారు. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత మాట్లాడుతూ ఇంత గొప్ప ఆదర్శమైనటువంటి రక్తదాన శిబిరం నిర్వహించడం అనేది నిజంగా ఒక అద్భుత కార్యక్రమం అని, ఇట్టి కార్యక్రమానికి పోలీస్ వారి నాయకత్వంలో యువకులు పాల్పంచుకొని సమాజంలో మేము కూడా బాధ్యత ఉందని నిరూపించుకున్నందుకు అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో పేదవాళ్ల కోసం సమాజ సేవ, సామాజిక బాధ్యతలో భాగంగా మంచి పనులు చేయాలని సదుద్దేశంతో నెల రోజులుగా రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి ఆధ్వర్యంలో ఓ మంచి కార్యక్రమాలు నిర్వహించిన పెద్దపల్లి డీసీపీ, ఏసీపీ, సిఐ, ఎస్ఐలు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ ఎడ్ల మహేష్లు మాట్లాడుతూ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారందరినీ అభినందిస్తున్నామని తెలిపారు. అనంతరం అతిథులను సిపి రేమా రాజేశ్వరి మెమెంటోలు, శాల్వాలతో సన్మానించారు. అలాగే
సిపి రేమా రాజేశ్వరితో పాటు పోలీస్ అధికారులను మంత్రి కొప్పలేశ్వర్ మెమంటోలు షాల్వాలతో సన్మానించారు. అలాగే 90 సార్లు రక్తదానం చేసిన రాజ్ కుమార్ గౌడ్ ను సన్మానించారు. ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం మరి యొక్క కార్యక్రమాన్ని సందర్భోచితంగా గాంధీ జయంతిని పురస్కరించుకొని నిర్వహించడం చాలా గొప్ప విషయం. రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్ గారు రమా రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో ఒక మంచి ఆలోచన జరిగి మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే ఏదో ఆశామాషిగా కాకుండా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈరోజు 6600 మంది ఒకేసారి రక్తదానాన్ని చేసేటువంటి శిబిరాన్ని నిర్వహించడం ఏదైతే ఉందో చాలా గొప్ప విషయం. ఇటువంటి ఆలోచనలు రావడమే అరుదు. అందులో అధికారులకు పోలీసు అధికారులకు రావడం మరీ అరుదు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి పూర్తి స్థాయి బాధ్యతలు వహించి మరి ఇన్ని వేల మందిని రక్తదాన శిబిరానికి ఆర్గనైజ్ చేయడంలో పూర్తి బాధ్యతలు వహించినటువంటి మా డిసిపి గారు, మరి గైక్వాడ్ గారు, ఏసీపీ ఎట్ల మహేష్ గారు, కుల శ్రీనివాస్ గారు, తిరుపతి రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మా గౌరవ ఎంపీపీలు సోదరిమణి సవంతి గారు, రమాదేవి గారు, అదేవిధంగా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని కోఆర్డినేషన్ చేయడంలో సహకరించినటువంటి మా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా మరి కృతజ్ఞతలు, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తూ ఈ రక్తదాన శిబిరాలు ఏవైతే ఉన్నాయో సమాజంలో ఎప్పుడు నిరంతరం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన వైద్య వ్యవస్థలో చాలా 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 ఉన్నతమైనటువంటి పరిశోధనలు జరిగి అనేక ఇన్నోవేషన్స్ వచ్చినప్పటికీ కూడా ఇంకా రక్తాన్ని తయారు చేసేటువంటి పరిస్థితి మాత్రం ప్రపంచంలో ఎక్కడ కూడా రాలేదు. ఇలా బోన్స్ తయారు చేస్తున్నారు, కృత్రిమ గుండెకాయ తయారు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాదు, ఈ భారతదేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి 6600 మందితో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అనేటటువంటిది నిజంగా మహా అద్భుతం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పోలీస్ వారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ సమాజంలో మేం కూడా బాధ్యతాయుతం అనేటటువంటి పౌరులం అని చెప్పి యువకులు అని చెప్పేసి మీరందరూ నిరూపించుకున్నందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, ఐటీ రంగంలోనే కాకుండా వైద్య రంగంలో కూడా రికార్డులు సృష్టిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యువత గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారి మార్గనిర్దేశకంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీకందరికి తెలిసే అద్భుతమైనటువంటి ప్రభుత్వ దవాఖానాలు, నర్సింగ్ కళాశాలలు, అదే విధంగా మెడికల్ కళాశాలలు ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో విరజిల్లుతున్నాయో మీకందరికీ తెలిసిన విషయమే. అందుకే భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వైద్య శాఖని తెలంగాణ వైద్య విప్లవంగా వర్ణించింది అనేటటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా.
ఒక ఇంత పెద్ద కార్యక్రమం చేయాలి అంటే ఒక రెండు మూడు నెలల నుండి ముందు నుండి అందరూ కష్టపడాల్సినటువంటి సందర్భం. జోన్ డిసిపి వైభవ్ గేట్వాడ్ ఐపీఎస్ మరియు ఏసీపీ పెద్దపల్లి మహేష్ వాళ్ళ యొక్క టీమ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఈ యొక్క సబ్ డివిజన్లో ఈ యొక్క జిల్లాలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కూడా గత 20 రోజుల నుంచి వాళ్ళు చేసినటువంటి రెగ్యులర్ పోలీసింగ్తో పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని ఉద్దేశంతో పల్లె పల్లెటూళ్ళకి వెళ్ళి అక్కడ అవగాహన కల్పించు ప్రతి ఒక్క డోనర్ని మోటివేట్ చేస్తూ వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ చేస్తూ ఈరోజు దాదాపు 6000 మంది కంటే ఎక్కువ మనము ఒక డోనర్స్తో పాటు ఈ రక్త శిబిరం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఇలాంటి ఒక మంచి ఒక నోబెల్ సర్వీస్ చేసినందుకు పెద్దపల్లి జోన్ మరియు పెద్దపల్లి సబ్ డివిజన్ అధికారులకి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. సార్, ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సబ్ డివిజన్ నుంచి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 జిల్లాలకు వెళ్ళి మనకు ప్రత్యేక బృందాలు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా రెడ్ క్రాస్ టీమ్స్ అనేది దాదాపు 20 జిల్లాలకు వెళ్ళి మనకు వచ్చారు. గత వారం రోజుల నుంచి వాళ్ళు మనతో పాటు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా చక్కగా మాకు సహకారం ఇస్తున్నారు. చాలా మంది మహిళలు కూడా ఇప్పుడు మాకు ఉన్నటువంటి లెక్క ప్రకారంగా దాదాపు 700 మంది మహిళలు మాత్రం ఈరోజు ఈ రక్త శిబిరంలో రక్తం దానం చేయడానికి ఇక్కడికి వచ్చారు. వేలాది మంది పొద్దున 6 గంటల నుంచి ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చి మాతో పాటు ఇక్కడ చాలా ఓపిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొండు చాలా యాక్టివ్గా ఈ యొక్క శిబిరం అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది మెడికల్ పేషెంట్స్ ఉన్నారు. ముఖ్యంగా సికిల్ సెల్ అనీమియా తలసేమియా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగం ఉండాలనే ఉద్దేశంతో ఈ రక్త శిబిరంలో పాల్గొంటున్నారు. అందరికీ కూడా ఈరోజు ఈ యొక్క సభాముఖైన నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేలాది మంది మెడికల్ టెక్నీషియన్స్, 500 మంది డాక్టర్స్, తర్వాత డోనర్స్ మాత్రం మనకు ఆల్మోస్ట్ 6800 ఇప్పటి వరకు వచ్చారు. వాలంటీర్స్ దాదాపు 600 మంది ఉన్నారు. పోలీస్ అధికారులు ఉన్నారు. పోలీస్ అధికారులు కూడా రకరకాల వింగ్స్లు పనిచేసినటువంటి ట్రాఫిక్ బృందాలు కానీ, స్పెషల్ పార్టీస్ కానీ, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఫోర్స్ కానీ, ఇతర సబ్ డివిజన్స్, ఇతర జిల్లాలకు వెళ్ళి వచ్చిన పోలీస్ అధికారులు కానీ చాలా చక్కగా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ యొక్క సందర్భంగా మేము ఇచ్చిన పిలుపు మేరకు తమరు ఇక్కడికి రావడం అనేది మేము చాలా పెద్ద అదృష్టంగా భావిస్తున్నాము. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎప్పుడో ఒకటి జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం. మాకు తెలిసి ఎప్పుడు కూడా మన దేశంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఇనిషియేటివ్ను ఇలాంటి పెద్ద ఒక మెగా రక్తదాన శిబిరం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా మేము ఏర్పాటు చేసుకుంటున్నందుకు లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా చక్కటి సహకారం ఇచ్చారు. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ కార్యక్రమం మేము ఇక్కడ ఈరోజు జరుపుకుంటున్నాం. సో మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఒక పాజిటివ్ వైబ్తో పాటు సామాజిక సేవ అనేది మన దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్ పోలీస్ డ్యూటీతో పాటు మాకు కూడా ఒకటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి పెద్దపల్లి సబ్ డివిజన్ టీమ్ లెడ్ బై ఏసీపీ మహేష్, ఏబ్లీ గైడెడ్ బై డీసీపీ పెద్దపల్లి వైభవ్, తర్వాత ప్రతి ఒక్కరికి కూడా నేను మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా పిలుపునరకు ఇక్కడ వచ్చినందుకు పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ రక్తం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క దాత, ప్రతి ఒక్క డోనర్కు కూడా పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందరు కూడా బాగుండాలి, మీ కుటుంబ సభ్యులు బాగుండాలి. మీరు ఈరోజు ఇక్కడ చేసినటువంటి ఈ యొక్క యాక్షన్ అనేది ఎంతో ఒక మంచిది, ఒక గొప్ప విషయం అనేది. ఇవాళ ఒక్కొక్కరు మరి పోలీస్ శాఖ వారు కమిషనర్ తరఫున ఒక పిలుపు ఇవ్వగానే మరి ముఖ్యంగా స్థానిక ఏసీపీ గారు, వారి సిబ్బంది సిఐలు ఎస్ఐలు వారందరు శ్రమకూర్చి పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో వారి ఈ కార్యక్రమాన్ని విధం చేయడానికి దాదాపు ఒక 3 నెలల కాలం నుండి ఈ కార్యక్రమాన్ని మరి ప్లాన్ చేసుకొని ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషం. వారికి ఈ సందర్భంగా మరి పెద్దపల్లి ఏసీపీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి దాదాపుగా అన్ని గ్రామాల నుంచి మరి 50-100 సంఖ్యలో తరలి రావడం చాలా గొప్ప విషయం. సుల్తానాబాద్ మరి పోలీస్ సర్కిల్ నుండి దాదాపు ఒక 4000 మంది యువకులు ఈ కార్యక్రమానికి తరలి రావడం చాలా గొప్ప విషయం.
ఈ సందర్భంగా సిఐ గారికి అట్లాగే మరి అక్కడ ఎస్ఐలకు అట్లాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గౌరవ సర్పంచ్లకు ఎంపీటీసీలకు ప్రజాప్రతినిధులందరికీ నేను పేరు పేరున అభినందన తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే పెద్దపల్లి సిఐ గారి పరిధిలో నుండి దాదాపు ఒక 2,500 మంది వారి ఈ రోజు రక్తదానం చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి, డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీలు ఎడ్ల మహేష్, తులా శ్రీనివాసరావు, తిరుపతి రెడ్డి, మోహన్, సిఐ, ఎస్ఐలు, ఆర్ఐలు, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, రెడ్ క్రాస్ సభ్యులు, డాక్టర్స్, టెక్నీషియన్స్తో పాటు పలువురు పాల్గొన్నారు.